పత్రికల్లో ప్రకటనలు తప్ప మీ చేతల్లో మాత్రం ఏమీ కనిపించడం లేదు. అధికారం కోసం మాత్రం డ్రామాలకు దిగుతారు, అధికారం రాగానే బాధ్యతలను వదిలేస్తారు. మీరు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ కాల్మని కాలకేయలు తయారయ్యారు. మీరు అధికారంలోకి వచ్చారు, మహిళలపై దాడులు మొదలయ్యాయి. మీరు అధికారంలోకి వచ్చారు, మహిళలపై అత్యాచారాలు మొదలయ్యాయి. 74 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయండి మీరు అధికారంలోకి వచ్చాక. 6 మంది మహిళల్ని అఘాయిత్యం చేసి చంపేశారు, హత్యకు గురి చేశారు మీరు అధికారంలోకి వచ్చాకే. మీరు అధికారంలోకి వచ్చాక 200 మంది మహిళలపై దాడులు జరిగాయి. ఏంటి మీరు మహిళల కోసం నిలబడ్డది? ఏంటి మీరు మహిళల కోసం చేసింది? నిజాయితీగా ఏమన్నా పార్టీకి ఏమన్నా సేవ చేసి పార్టీ సిద్ధాంతాలు నచ్చి నిజంగా అప్రిషియేట్ చేసే వాళ్ళ దగ్గర మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇంక మేము పనికిరామా పార్టీకి సేవలు చేయడానికి? ఎవరెవరినో తీసుకొచ్చి పిచ్చి పిచ్చి అందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారా? అప్పుడు మేము ఎందుకు చేసినాం? ఇన్ని సంవత్సరాలు ఇంత థ్రెటనింగ్లు, ఇన్ని బాధలు పడి జనాలు అందరి చేత తిట్లు తినిపించుకుని అందరితోనూ సోషల్ మీడియాలో ఎవడెవడో సోషల్ గ్రూప్ మీడియా గ్రూపులు ఉంటాయి. నేను కాపోని నాకు ఒక గ్రూపు, నేను చౌదరిని నేను ఒక గ్రూపు, నేను రెడ్డి నేను ఒక గ్రూపు, నేను స్టూడెంట్ నేను ఒక గ్రూపు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ నేను ఒక గ్రూపు. నేను ఎవరినైనా కక్షగా అడితే గనక వాళ్ళ మీద గ్రూపులుగా దండెత్తుదాం. నేను ఎస్సీ నేను ఒక గ్రూపు, ఎస్సీ కేసు పెడతా, ఎస్టీ కేసు పెడతా. వాట్ ఏ పిటీ. ఎలాంటి రాజకీయాలు చూస్తున్నాం ఈ రోజుల్లో? ఒకళ్ళని కక్ష తీర్చుకోవడానికి ఇంకొకరి ఎవరితో ఎవరినో తీసుకొచ్చి పార్టీ అందలం ఎక్కించడానికి ఏంది మీ పార్టీలు? నిజంగా కష్టపడిన వాళ్ళకి ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, సీనియర్స్ అందరికీ మంచి మంచి పోస్టులు ఇచ్చుకుంటూ ఒక డిసిప్లిన్ ఏదో మెయింటైన్ చేసింది. అది నిజంగా ఎథిక్స్ ఉందా లేదా? ఓన్లీ హిందూ పార్టీనా లేకపోతే ఏదైంది పక్కన పడేయండి. అట్లీస్ట్ సీనియారిటీని పార్టీలో కష్టపడే వాళ్ళని అయితే మాత్రం నిజంగా గుర్తిస్తుంది. ఈవెన్ టీడీపీలో కూడా అది కొంచెం ఉంది, ఓ అని లేదు కానీ పర్వాలా, కష్టపడిన వాళ్ళని గుర్తిస్తుంది టీడీపీ పార్టీ. ఏంది వైఎస్ఆర్సీపీ, మీరు బాగున్నప్పుడు మీ దగ్గరకు వచ్చి అర్రులు జార్చలేదు మాకు ఏదైనా పదవి ఇవ్వండి అని చెప్పి, మీరు ఓడిపోయిన తర్వాత కూడా మేము పనికిరామా? చెప్పండి రా, మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. మీరు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్గా మాట్లాడద్దు, టీడీపీ ఫ్యాన్స్గా మాట్లాడద్దు. పార్టీల కోసం మనం కష్టపడినప్పుడు, మన జీవితాన్ని త్యాగం చేసి మన టైం అంతా తీసి మనం పార్టీల కోసం కష్టపడినప్పుడు పార్టీ మనకు విలువ ఇవ్వాలా లేదా? ఏంఎస్ శ్యామల, నువ్వు మళ్ళీ వచ్చినా? ఏం మాట్లాడుతున్నామే, కొంచెం మైండ్ ఉపయోగించమే. మళ్ళీ నీకు ఒక టెప్పకాయ అయ్యేసరికి మళ్ళీ వచ్చినా మాట్లాడడానికి? నిన్న తేలిగ్గా వదిలిపెట్టనుపోయ్, ఎందుకంటే దుడ్లు బాగా తీసుకున్నావు కదా, అందుకని నువ్వు మాట్లాడుతూనే ఉండాలా, నువ్వు మాట్లాడుతూనే ఉండాలా, మా ఫోటోలు తిడితే పడుతూనే ఉండాలా, ఇంకంతే మీ లైఫ్ బతుకు అయిపోయింది, అంతా కథమైపోయింది. ఇప్పుడు లాస్ట్ టైం మీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కరోనా వచ్చిల్లేమే, అప్పుడు ఎంతమంది చచ్చిపోయిందా లెక్క ఏమన్నా ఉందిమే నీకు అసలు తెలుసా? అంతమంది చచ్చిపోయింది కదా, దానికి కారణం ఎవరుమే? మీ జగన్మోహన్ రెడ్డి కదా, కరోనా రావడం వల్ల, కరోనా వచ్చింది మీ జగన్మోహన్ రెడ్డి వల్ల కదా, చెప్పుమే సమాధానమా. నేను అంటున్నా కరోనా వచ్చింది మీ జగన్మోహన్ రెడ్డి వల్లేనని. ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఈ అమ్మాయికి పలాంది ఇక్కడ రేపు జరిగింది, డిప్యూటీ సీఎం రాగానే అని చెప్పేసి అని ఏం మాట్లాడుతున్నావు? కడుపు కన్నం తింటుండవా, కాలీఫ్లవర్ తింటుండవా, కొంచెం బుర్ర ఉపయోగించు, పెట్ట కథలు చెప్తావు, చుంచు కథలు చెప్తావు, ఏదో చుంచు మొహం వేసుకునే భలే వస్తే మైక్ ముందుకే గోబా అదర కొడతా మీ నిన్ను ఏమనుకుంటున్నావు నువ్వు? చూ రాజకీయంగా విమర్శించాడప్పుడు రాజకీయంగా మాట్లాడు, లేదంటే చూడు దవడ దవడ పడు కొడితే పళ్ళు మొత్తం ఊడిపోతాయి మీ నీకు, ఇంక మాట్లాడు అంటావు. ప్రతిపక్ష పార్టీ అధికార ప్రతినిధి శ్యామల వచ్చేసి అసలు రాష్ట్రం రావణ కష్టం అయిపోయిందంటూ, గత పాలకులు అంటే గతంలో దిశా చట్టాన్ని అనే ఒక అమోఘమైన చట్టాన్ని తీసుకొచ్చేసినట్లు, ఆ చట్టం ఉన్నందువలన అసలు ఎటువంటి ఆ మహిళల పైన కానీ లేకపోతే బాలికల పైన కానీ ఎటువంటి దాడులు జరగలేదన్నట్టు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించిన చిన్నారి పైన జరిగిన దాడి గురించి కూడా ఆవిడ మాట్లాడింది. సో నేను అప్పుడు జరిగినవి ఇప్పుడు జరిగినది రెండింటి గురించి మాట్లాడతాను. ఏ ప్రభుత్వం ఎలా స్పందించిందో కూడా ఆఖరికి లెక్కలతో మీ ముందుకు వచ్చాను, ఒకసారి వాటి గురించి సంపూర్ణంగా మాట్లాడుకుందాం. అసలు దిశా చట్టం ఉందో, ఆ దిక్కుమాలిన చట్టం ఎలాంటి చట్టమో కూడా ఒకసారి మళ్ళీ, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు
కానీ మళ్ళీ మీకు వివరిస్తే ఇలాంటి శ్యామల లాంటి కొత్త బిచ్చగాళ్ళకి మనం నేర్పించినట్లయితుంది కాబట్టి ఆ చట్టం గురించి కూడా మాట్లాడుకుందాం శ్యామల నీకు తెలుసో లేదో అంటే రికార్డ్స్ యాస్ పర్ రికార్డ్స్ నేను మాట్లాడుతున్నా అసలు నమోదుకాని కేసులు ఎన్ని ఉన్నాయో పక్కన పెడితే యాస్ పర్ రికార్డ్స్ పోలీస్ రికార్డ్స్ 2019 నుంచి 2024 మీ హయాంలో మహిళల పైన కావచ్చు చిన్నారుల పైన కావచ్చు అంటే బాలికల పైన కావచ్చు జరిగిన దాడులు నేరాలు మొత్తం 52587 దాంట్లో 22278 మహిళల పైన మిస్సింగ్ కేసులు ఎప్పుడు ముఖ్యమంత్రి వచ్చి ఒక్క మాట మాట్లాడని పాపాన పోలే 9 మంది బాలికల పైన యాసిడ్ దాడులు జరిగాయి ఎప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ రెడ్డి వచ్చి ఒక్క మాట మాట్లాడని పాపాన పోలే 32 మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు జరిగాయి ఎప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ రెడ్డి స్పందించని పాపాన పోలే 3372 మంది మహిళలపైన దాడులు జరిగాయి ఎప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ రెడ్డి స్పందించని పాపాన పోలే 14438 మంది పై గ్యాంగ్ రేపులు జరిగాయి ఎప్పుడు కనీసం ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా జగన్ మోహన్ రెడ్డి గతంలో స్పందించలేదు ఇప్పుడు ఏదైతే మైనర్ బాలికపై ఒక దుర్మార్గుడు దాడి చేశాడో ఆ కేసు గురించి మాట్లాడుకుంటున్నారు కదా ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి ఆ కేసుని ఎంత ఫాస్ట్ ట్రాక్ గా పోలీసులు ఛేదించారు మరణ వాంగ్మూలం తీసుకున్న వెంటనే ఆ పాప ఇచ్చిన మరణ వాంగ్మూలం తీసుకున్న వెంటనే పోలీసులు ఎంత షార్ట్ టైం లో ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు ఈ కేసు అయిన వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఇప్పటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అంటే ఇలాంటివి మళ్ళీ జరగకూడదు ఇలాంటివి జరిగితే ఇన్ ఫ్యూచర్ గనక అలా చేయాలని చూస్తే కఠినమైన శిక్షలు పడతాయనే ఒక విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని ఈ రోజు మనం ఏర్పాటు చేస్తున్నాం మహిళలపైన గానీ చిన్నారుల బాలికలపైన గానీ ఇలాంటి దాడులు జరిగితే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి ఏర్పాటు చేసి కఠినంగా శిక్షలు పడేలాగా చేస్తాము అని చెప్పేసి ఈ కేసులో ఎవడైతే నిందితుడు ఉన్నాడో వాడిని వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రే వచ్చి ఈ కేసులో బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది మీకు దమ్ముంటే మళ్ళీ సవాల్ చేస్తున్న శ్యామల నీకు దమ్ముంటే దిశ చట్టంతో ఎంతమంది పైన కేసులు పెట్టారు ఎంతమంది పైన ఆ కేసులలో శిక్షలు వేయించారు దిశ చట్టం అనే ఆ చట్టం పేరు చెప్పి నీకు తెలియకపోతే నీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా గత ముఖ్యమంత్రి పోయి అడుక్కో గత ముఖ్యమంత్రిని అడుక్కుని పోయి వివరాలు తీసుకునిరా మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ మీట్ ముందు కూర్చో దానికి ఆ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను ఓకే ఎంతమందికి ఇంతమందికి మేము పెట్టాము అంటే నేను సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉన్నాను ఓకేనా ఓడిపోయినా గెలిచినటువంటి పార్టీ అంట నవ్వు వస్తా ఉందండి ఈరోజు నిజంగా ఆయన ఎవరో చెప్పాడు ఆడి శంఖ నాగమని శంఖ కాదు ఇంకేమైనా నాకినా కూడా దీనికి సిగ్గురాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ శంఖ నాకాలి వీళ్ళందరూ కలిసి అంతకు ముందున్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీలు జగన్ మోహన్ రెడ్డితో సహా వాళ్ళ శంఖలు నాకినా సరే వీళ్ళకి సిగ్గురాదండి ఓడిపోయినా గెలిచిన ముఖ్యమంత్రి అంట ఓడిపోయినా గెలిచిన జగన్ అంట ఓడిపోయినా గెలిచిన పార్టీ అంట దీనికి కడుపు అన్నమే తింటా ఉందండి అంటే కొత్తగా వచ్చింది కదా పాప కొత్త కొత్తలాడుతూ ఉన్నట్టుంది ఉడుకు రక్తం ఉడికిపోతా ఉన్నట్టుంది రాజకీయాల గురించి సరిగ్గా తెలియదు కదా పాపకి ఈ టెంప్టింగ్ కాస్త అందరు చూపిస్తున్నట్టున్నారు బాగా యాక్టివ్గా ఉన్నట్టుంది పాప కోట్ల రూపాయలు తీసుకుంటుందిగా ఆ మాత్రం చేయకపోతే ఎట్లాగా దీని బతుకు సిగ్గలేదండి 11 సీట్లకు పరిమితం చేస్తే ఈరోజు దిక్కులేని చావు ఎట్లా చేస్తారో దిక్కులేని చావు తెచ్చినట్టు చచ్చింది ఈ పార్టీ అంతా ఇదంతా ఓడినా గెలిచినట్టునంట జగన్మోహన్ రెడ్డి కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని ఉన్నది ఈ స్క్రిప్ట్ ఎవరో ఇచ్చాడో కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి శంఖ రోజుకు పసారు లాగుతున్నట్టుంది ఉప్పు కారం పంచదార వేసుకొని అందుకే దీనికి ఏం చేయాలో తెలియక ఇట్లా మాట్లాడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి కాదు ఆంధ్ర ప్రజలందరిది నాకండి మీరందరూ వెళ్ళి